అనపర్తి మండలం రామవరంలో కాకినాడ స్పెషల్ టీం పోలీసులు ఓపేకాట శిబిరంపై దాడి చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు గ్రామంలోని శివాలయం వీధిలో గల సబ్బెల్ల వీర్రెడ్డి ఇంటిపై దాడి జరపగా వీరు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. వీరి నుండి 145,000 రూపాయల నగదు, 11 సెల్ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వీరంతా స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకులుగా తెలియవచ్చింది. మాకు రకబడిన సమాచారం ప్రకారం ఇది ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ జరుగుతుందని సమాచారం వచ్చింది. దాని మీద రామవరం విలేజ్లో సబ్బెళ్ళ వీర్రెడ్డి అనే ఇంట్లో రైడ్ చేశాం. నేను, మా సభ్యులు, మా సిబ్బంది, అందులో 14 మంది పేకాట ఆడుతున్నారు బెడ్రూమ్లో. ఆ ఇల్లు సబ్బెళ్ళ వీర్రెడ్డి అని అతనిది కొత్త ఇల్లు. అందులో 143,280 రూపాయలు మరియు 11 సెల్ ఫోన్లు, 4 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయబడింది. వీళ్ళందరి మీద కేసు కడుతున్నాం గృహంలో పేకాడుతున్నందుకు. తదుపరి చర్యలు మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరుస్తాం.